పార్ట్ ఏంటంటే మూవీలో మేము నేపాల్లో షూట్ చేసినప్పుడు 20-25 మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది. ఓకే, సో దాంట్లో వాళ్ళు అందరు నేపాలీలో మాట్లాడతారు. ఓ, సో ఐ మేడ్ ఇట్ వెరీ రియలిస్టిక్. ఇప్పుడు నేను ఒక స్పై, సో నేను ఒక మిషన్కి వెళ్తే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఇటలీకి వెళ్తున్నాను, సో ఐ లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ యాజ్ అ స్పై యూఆర్ వెరీ షార్ప్, యూ లెర్న్ ద లాంగ్వేజ్ ఇన్ 3-4 డేస్ సో దట్ యూ కెన్ అడాప్ట్. ఖచ్చితంగా. ఇప్పుడు నేను అంటే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చెప్పారు, అరే వీళ్ళందరూ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది. నేను అన్నాను, నువ్వు ఒక వేరే కంట్రీకి వెళ్ళేసి జస్ట్ బికాస్ ఇట్స్ తెలుగు మూవీ యూ కాన్ మేక్ దెమ్ టాక్ ఇన్ తెలుగు, ఇట్ విల్ బి రిడిక్యులస్. పీపుల్ ఇదివరకు లాగా లేరండి, అంటే జనాలు చూసే వాళ్ళు కూడా కొత్తదా అంటే ఏదైనా రియాలిటీ చూపించండి అనేది. అట్లా కాదు, ఇప్పుడు పాత సినిమాలో చూస్తే కూడా మీరు ఇప్పుడు తేజ గారి సినిమా జయ్ చూస్తే కూడా ఆ పాకిస్తానీ దగ్గర అందరు వాళ్ళు తెలుగు మాట్లాడతారు, డజంట్ కోరిలేట్ అనమాట. సో ఇక్కడ సబ్ టైటిల్స్ పెడతాను కావాలంటే, అంటే ఆ జెన్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు హాలీవుడ్ సినిమాస్లో చూస్తే, ఇప్పుడు సపోజ్ జపాన్లో ఒక 1 అవర్ ఎపిసోడ్ ఉంటే అందరు జాపనీస్లో మాట్లాడతారు అక్కడ హీరో వీళ్ళందరూ కూడా వాళ్ళు. సో ఆ అథెంటిసిటీ ఉంటుందని చెప్పేసి నేను అలా అక్కడ నేపాల్లో ఉన్న కూడా బెస్ట్ యాక్టర్స్ కో యాక్టర్స్ని తీసుకొని నేపాల్ ఇంకా తెలుగు ఇండస్ట్రీని మర్జ్ చేశాను. సో ఈవెన్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో అలా